జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో కిరాణం కూరగాయల షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వీధి వ్యాపారస్తులకు కిరాణా షాప్ వారికి ఇచ్చిన గడువు ముగిసిందని, ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే భారీ జరిమానా విధిస్తామని అన్నారు. అలాగే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్క్ ధరించాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వీధి వ్యాపారులకు ఇతర దుకాణదారులకు హెచ్చరిక. ఈనాటి జూలై 15వ తారీఖు వరకు మీకు ఇచ్చిన గడువు దాటిపోయింది. ఈనాటి నుండి ప్లాస్టిక్ సంచులు నిషేధం పట్టణంలో. మేము హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు, వారిపైన భారీ జరిమానా విధించబడమని హెచ్చరిస్తున్నాము. అలాగే కరోనా వ్యాధి నివారణలో భాగంగా అందరూ మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే కరోనా మరి మనము మన పట్టణంలో మనం చాలా సేఫ్గా ఉన్నప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి. టీ కప్పులు బజార్లో వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వేయబడుతుందని హెచ్చరిస్తున్నాం. -50 బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి ఎటువంటి కవర్లు వాడకూడదు. ఒకవేళ వాడినట్లయితే మాత్రం భారీ జరిమానాలు విధిస్తాము. చిన్న వీధి వ్యాపారులకు 500, కమర్షియల్ ఏదైతే దుకాణదారు వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి 25,000 రూపాయలు జరిమానా విధించబడనని హెచ్చరిస్తున్నాము.